हाई फ्रेंड्स ने मुंदुकु अनबॉक्सिंग वीडियो तीसुकोच्चानु अदेंटंटे मोबाइल जामर अंटे मन सेल फोन सिग्नल्स नी ड्रॉप चेसेदे मोबाइल जामर अंटारु अंटे मोबाइल फोन्स पनि चेयकुंडा सिग्नल्स नी ड्रॉप चेसेदे मोबाइल जामर मुंदुगा ई जामर्स गुरिंचि अयिते मनं कोद्दिगा तेलुसुकोवालि ई जामर्स जेड प्लस सेक्यूरिटी उन्न कान्वायलो मुंदुगा యాంటిన్నాల తోటి ఒక వెహికల్ అయితే ఉంటుంది అది జామర్ వెహికల్ అంటే ఈ ముందున్న జామర్ వెహికల్ ఎలా పని చేస్తుంది దీని వల్ల ఉపయోగం ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకున్నట్లయితే ఈ మొబైల్ జామర్ గురించి కూడా మనకి క్లియర్ గా అర్థం అవుతుంది ఈ జామర్ వెహికల్ లో జామర్ సర్క్యూట్స్ ఉంటాయి ఈ వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ జామర్ సర్క్యూట్ అనేది ఆన్ చేస్తారు ఈ జామర్ వెహికల్ సరౌండ్ గా ఒక 300 400 మీటర్స్ వరకు మొబైల్స్ గాని ఎటువంటి యాంటినా సిగ్నల్స్ గాని ఎటువంటి ఫ్రీక్వెన్సీ గాని వైఫై ఫ్రీక్వెన్సీ గాని బ్లూటూత్ ఫ్రీక్వెన్సీ గాని ఏదైనా రిమోట్స్ గాని అన్ని సిగ్నల్స్ ని కూడా ఇదైతే డ్రాప్ చేసేస్తది ఇప్పుడు ఈ వెహికల్ వెనక ఉన్న కార్ లో ఉన్న వ్యక్తిని ఎవరైనా కార్ ని బ్లాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మన జామర్ వెహికల్ ముందున్నప్పుడు అతని కొన్న రిమోట్ గాని బ్లాస్టింగ్ ఎక్విప్మెంట్ కున్న సిగ్నల్స్ ని గాని డ్రాప్ చేసి బాంబ్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా ఈ జామర్ వెహికల్ అనేది ఉపయోగపడుతుంది ఈ విధంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారికి ముందు వచ్చే ఈ జామర్ వెహికల్ ఈ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఈ మొబైల్ జామర్ ని ఎందుకు ఉపయోగించాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం టాపిక్ లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అంటే క్లాస్ రూమ్స్ లో కాని లేదా కాన్ఫరెన్స్ హాల్స్ లో కాని పర్సనల్ కంపెనీ మీటింగ్స్ లో కాని లైబ్రరీస్ లో కాని ఇంకా మన ఇంట్లో పిల్లలు చదువుకోకుండా ఎక్కువ సేపు మొబైల్ తో గడిపేస్తుంటే మనం ఈ జామర్ ను గనక ఆన్ చేసినట్లయితే వైఫై డ్రాప్ అయిపోతుంది బ్లూటూత్ 2G 3G 4G ఓల్డ్ LTE అన్ని సిగ్నల్స్ ని కూడా ఈ జామర్ అయితే సిగ్నల్స్ అన్నిటిని కూడా డ్రాప్ చేస్తుంది ఇది ఈ రోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ముందుగా నేను బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో ఒకసారి మీకు తీసి చూపిస్తాను బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ముందుగా మాన్యువల్ కనిపిస్తుంది పైన ఒక చిన్న కార్డ్ కూడా కనిపిస్తుంది దీన్ని మొబైల్ ఐసోలేటర్ అంటారు ఇది క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ ఇది ఈ మాన్యువల్ వచ్చి చైనా లాంగ్వేజ్ లో ఉంది చివర్లో ఇంగ్లీష్ కూడా ఉంది ఇంగ్లీష్ లో కూడా రాసి ఉంది అయితే ఇది పూర్తిగా మాన్యువల్ చదివిన తర్వాతే దీన్ని ఎలాగా ఉపయోగించాలనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఈ బాక్స్ లో అల్యూమినియం బాక్స్ అయితే కనిపిస్తుంది ఈ బాక్స్ కి బ్యాక్ సైడ్ ఒక ఆరు సాకెట్స్ ఉన్నాయి ఈ ఆరు సాకెట్స్ ఏంటంటే యాంటీనా సాకెట్స్ ఫ్రంట్ వైపు వచ్చి 3G 4G వైఫై అడ్రస్ ఉంది ఇంకా బాక్స్ లో యాక్సెసరీస్ ఉన్నాయి ఇక్కడ ఒక మెయిన్స్ కార్డు ఉంది మెయిన్స్ కార్డు వచ్చింది తర్వాత ఇక్కడ ఒక అడాప్టర్ ఉంది ఇది 4.2 వోల్ట్స్ 10 ఆంప్స్ ఈ అడాప్టర్ అంటే ఓల్టేజ్ తక్కువే ఉంది కానీ యాంప్స్ వచ్చి చాలా ఎక్కువ వాడాడు 10 ఆంప్స్ వాడాడు తర్వాత యాంటీనాలు ఉన్నాయి ఆరు యాంటీనాలు ఉన్నాయి ఈ ఆరు యాంటీనాలు కూడా ఒకే సైజులో ఉన్నాయి మామూలుగా జనరల్ యాంటీనాలు ఇవన్నీ కూడా ఒకసారి బాక్స్లు ఏమున్నాయో అన్ని కూడా నేను మీకు చూపిస్తాను అడాప్టరు యాంటీనాలు మాన్యువల్ ఇవి ఈ బాక్స్లో వచ్చిన యాక్సెసరీస్ ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది సిగ్నల్ డ్రాప్ అవుతుందా లేదా వైఫై సిగ్నల్ డ్రాప్ అవుతుందా లేదా అన్ని కూడా నేను మీకు చెక్ చేసి పూర్తిగా చూపిస్తాను ఈ బాక్స్కి ఇటువైపు బ్రాకెట్ అనేది ఫిట్ చేసుకుంటానికి హోల్స్ ఇచ్చాడు ఇంకోవైపు వచ్చేసి
పవర్ సాకెట్ ఒకటి ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి ఇచ్చాడు. ఇది ఆన్ ఆఫ్ స్విచ్, పక్కన ఉన్నది పవర్ సాకెట్. ఈ రెండు వాల్కు ఫిట్ చేసుకుంటాకి స్క్రూస్ ఫిట్కి ఇటు రెండు అటు రెండు స్క్రూస్ తోటి ఇది మనం ఫిట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఆరు యాంటీనా సాకెట్లు ఉన్నాయి. ఆ యాంటీనా సాకెట్ల దగ్గర జిఎస్ఎం, సిడిఎంఏ, 2G, 3G, 4G, 4GF, 4GD, 4GE అని ఉన్నాయి ఆరు యాంటీనాలు. ఇప్పుడు నేను మీకు ఆరు యాంటీనాలని ఫిట్ చేసి పవర్ ఆన్ చేసి మీకు చెక్ చేసి చూపిస్తాను. ముందుగా అయితే నేను యాంటీనాలను ఫిట్ చేస్తాను. ఈ విధంగా ఆరు యాంటీనాల్ని ఫిట్ చేశాను. ఇప్పుడు పవర్ సాకెట్ ఇన్సర్ట్ చేసి పవర్ ఇచ్చి ముందుగా వైఫైని చెక్ చేద్దాం. అంటే నా మొబైల్ని ముందుగా వైఫైతో కనెక్ట్ చేస్తాను. ఈ జామర్ ఆన్ చేసిన తర్వాత వైఫై ఆఫ్ అవుతుందో లేదో చూద్దాం. పవర్ అడాప్టర్ తీసుకున్నాను. ఇది 4.2 వోల్ట్స్, 10 ఆంప్స్. దీనికి ఇండికేటర్ కూడా ఇచ్చాడు. ఇది 2-పిన్ ప్లగ్, కావాలంటే దాన్ని మనం 3-పిన్గా కూడా చేసుకోవచ్చు. పవర్లో పెట్టాను, అడాప్టర్కి సప్లై వచ్చింది. ఈ అడాప్టర్ పిన్ను జామర్ సాకెట్కి కనెక్ట్ చేశాను. చూడండి, పవర్ ఇండికేషన్ వచ్చింది. నా మొబైల్లో వైఫై ఆన్ చేసిన తర్వాత జామర్ అనేది ఆన్ చేస్తాను, ఆఫ్ అవుతుందోలే చూద్దాం. నా మొబైల్లో వైఫై ఆన్లో ఉంది. జామర్ను కూడా నేను ఆన్ చేశాను. వైఫై ఆగిపోయింది, అంటే జామర్ పనిచేస్తుంది. జామర్ పవర్ సప్లై ఆపేసాను, వైఫై మళ్ళా తిరిగి కనెక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు జామర్ని ఆన్ చేశాను, వైఫై అయితే డ్రాప్ అయిపోయింది. ఈ విధంగా అయితే ఈ జామర్ మొబైల్ ఫోన్ని వైఫై పనిచేయనీయకుండా చేస్తుంది. పిల్లలు ఎగ్జామ్స్ టైంలో కానీ చదువుకునే టైంలో కానీ మనం ఈ జామర్ని అయితే వాడినట్లయితే పిల్లలు సోషల్ మీడియా నుంచి వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి వాటి నుంచి మనం కొద్దిగా దూరం పెట్టచ్చు. తర్వాత సిగ్నల్ ఎలా డ్రాప్ అవుతుందో చూద్దాం. ముందుగా నేను ఒక జెన్ అనే చైనా మొబైల్ తీసుకున్నాను.
దీంట్లో నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసాను. సిగ్నల్ చూసారా, ఐఎన్డి బిఎస్ఎన్ఎల్ అని వచ్చింది. జామర్ని ఆన్ చేశాను. సిగ్నల్ అయితే డ్రాప్ అయింది, నో సర్వీస్ అని వచ్చింది. ఇది కొద్దిగా స్టార్టింగ్లో టైం తీసుకుంటుంది. అంటే మనం ఆన్ చేసి ఉన్నట్టయితే ఒక 2 మినిట్స్ 1 మినిట్స్ మధ్యలో సిగ్నల్ అనేది డ్రాప్ అవుతుంది. జామర్ని అయితే స్విచ్ ఆఫ్ చేశాను. సిగ్నల్ మళ్ళా తిరిగి వచ్చింది. అంటే చైనా మొబైల్ కూడా, బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ కూడా మనకి సిగ్నల్ అయితే డ్రాప్ అవుతుంది, సిగ్నల్ పూర్తిగా పోతుంది, నో సర్వీస్ అని వచ్చేస్తుంది. ఇంకొక మొబైల్ తీసుకున్నాను, ఇది ఆండ్రాయిడ్ మొబైల్. దీంట్లో ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉంది, ఇప్పుడైతే సిగ్నల్ ఉంది. ఇది దీంట్లో ఎయిర్టెల్ 4G నెట్వర్క్ రన్ అవుతుంది. జామర్ అయితే ఆఫ్లో ఉంది. ఇప్పుడు జామర్ను ఒకసారి ఆన్ చేసి చూద్దాం. జామర్ను మనం ఆన్ చేసినప్పుడు ఈ సిగ్నల్ అనేది డ్రాప్ అవుతుందో లేదో చూద్దాం. అంటే ఇది 4G ఎయిర్టెల్లో 4G అన్నట్టు ఇది. అంటే దీంట్లో 4G కూడా పనిచేస్తుందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇందాక 2G చెక్ చేసాం, ఇప్పుడేమో 4G చెక్ చేస్తున్నాం. జామర్ని ఆన్ చేశాను. సిగ్నల్ అయితే డ్రాప్ అయిపోయింది. 4G కూడా మన జామర్ వర్క్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇందా 2G చెక్ చేసాం, ఇప్పుడు 4G చెక్ చేసాం. ఇప్పుడు జామర్ని ఆఫ్ చేశాను. మళ్ళీ తిరిగి సిగ్నల్ వచ్చేసింది. మన జామర్ 4G సిగ్నల్ కూడా డ్రాప్ చేస్తుంది. ఇంకొక మొబైల్ని తీసుకున్నాను, ఇది కూడా ఆండ్రాయిడే. దీంట్లో జియో ఒక సిమ్ ఉంటుంది, రెండోది ఐడియా సిమ్ ఉంటుంది. దీంట్లో 2 సిమ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 నెట్వర్క్లు కూడా డ్రాప్ అవుతాయో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. జామర్ అయితే ఆన్ చేశాను. ముందుగా ఐడియా సిమ్ అయితే ఆగిపోయింది, తర్వాత జియో సిమ్ కూడా ఆగిపోయింది. 2 సిగ్నల్స్ అయితే డ్రాప్ అయిపోయినాయి. జామర్ అయితే ఆఫ్ చేశాను. ముందుగా అయితే ఐడియా సిగ్నల్ వచ్చింది, తర్వాత జియో సిగ్నల్ వచ్చింది. మన జామర్ అయితే 2G 3G 4G LTE ఓల్ట్ వైఫై బ్లూటూత్ అన్ని రకాల సిగ్నల్స్ని అయితే జామ్ చేసేస్తుంది. అంటే సిగ్నల్స్ని పని చేయనీయకుండా డ్రాప్ చేసేస్తుంది. ఈ విధంగా మన జామర్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ జామర్ని మనం ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. మనం ఉపయోగించుకోవాలంటే పర్మిషన్స్ ఉంటాయి దీనికి, ఆ పర్మిషన్స్ తీసుకొని ఈ జామర్లను అయితే ఉపయోగించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.